హలో అండి, అందరు బాగున్నారా? మీ అందరికోసం ఈరోజు అయితే డబుల్ కమిటా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలైతే చేసి చూపిస్తాను. చాలా చిన్న వీడియో అండి, చాలా జాగ్రత్తగా చూడండి. అప్పటికప్పుడు చేసుకునే డబుల్ కమిటా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడము, జస్ట్ మిల్క్ బ్రెడ్ చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఒక కడాయిలో ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఫస్ట్ అయితే బ్రెడ్ మీరు ఏ సైజ్ బ్రెడ్ తెచ్చుకున్నా ఇలా అయితే స్లైసెస్గా అయితే కట్ చేసుకోండి. ఓ పక్కన పాలైతే నేనైతే 1.5 లీటర్ అయితే తీసుకున్నాను. పాలు అయితే బాయిల్ చేసుకుంటూ ఉండని మరో పక్క అయితే. ఇంకో పక్క అయితే నేనైతే బ్రెడ్ స్లైసెస్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఫ్రై చేయండి. ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి, ఎక్కువ కలర్స్ అంత బాగోదు. నార్మల్ కలర్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ కలర్ ఉన్నప్పుడు అయితే తీసేయండి సరిపోతుంది. ఈ కలర్ సరిపోతుందండి, ఇలా వచ్చినప్పుడు తీసేయండి. అలాగే అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇలా మనం ఇందాక కట్ చేసిన స్లైసెస్ ఉన్నాయి కదా, నాకైతే 2 ప్యాకెట్స్ అయితే పట్టిందండి. ఇలా అన్ని స్లైసెస్ని ఫ్రై చేసుకొని పక్కన అయితే రెడీగా అయితే పెట్టుకోండి. ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది కదా. సో 1.5 లీటర్ పాలలోకి నేనైతే 250 గ్రామ్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేశాను. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే షుగర్ ఎక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పాలని ఇలా కలుపుతూ మరిగించండి, అది పొంగు అనేది రాకుండా ఉంటుంది కదా దానికోసమని. నేను నెయ్యి 20 గ్రాములు తీసుకున్నాను. ఇందులో ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేశానండి, ఒక 1-2 స్పూన్ వరకు అయితే పట్టింది. 1 స్పూన్ సరిపోతుందండి, 1.5 స్పూన్ అయితే నేను యాడ్ చేశాను. ఈ నెయ్యి ఇలాచి పౌడర్ 2 కలిపి పాలు అయితే యాడ్ చేసుకోండి. సో మీకు వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే ఇందులోకి కాజు ఒక 20 గ్రాములు, కిస్మిస్ ఒక 20 గ్రాములు ఈ వేడి పాలలో వేసుకోండి. అందరూ వీటిని అయితే ఫ్రై చేసి వేస్తారండి, నాకు అలా ఇష్టం ఉండదు. మీరు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, నేను ఇలాగే తినేస్తాను కాబట్టి ఇలా అయితే నా స్టైల్లో చేశాను. వీటన్నిటితో పాటు మనకి సాఫ్రాన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వుని వేడి వాటర్లో వేస్తే ఈ కలర్ అయితే వస్తుందండి. ఓ 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మీకు కుంకుమపువ్వు అవైలబుల్ లేకపోతే ఫుడ్ కలర్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ అని ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. సో పాలు ఈ స్టేజ్లో మరుగుతున్నప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో పూర్తిగా వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా ఓ 3 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే బాయిల్ చేయండి ఖచ్చితంగా. ఈ పాలన్నీ దగ్గర పడే వరకు, ఆల్మోస్ట్ దగ్గర పడింది, లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లోకి మార్చి మూత పెట్టేసి మరొక 4 నిమిషాలు అయితే బాయిల్ చేసుకోండి, సరిపోతుంది. 4 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయండి. చూడండి ఎంతో టేస్ట్గా ఉండే డబుల్ కమిటా మాత్రం రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అదిరిపోతుంది, చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇది అండి నా వీడియో. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం